హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నవీ కుక్స్ ఈరోజు వీడియోలో పచ్చి బఠానీలు ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేయాలో చూపించబోతున్నాను ఇవి మనం సీజన్ అప్పుడు తెచ్చుకుంటాం కదా సీజన్ కానప్పుడు బయట ఫ్రోజన్వి కొనుక్కుంటాం కదా అలా కాకుండా ఈజీగా ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు పచ్చి బఠానీలు తోలు నుంచి ఇలా విత్తనాలు రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని అవి రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి అయిన తర్వాత సాల్ట్ వన్ స్పూన్ షుగర్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయటం వలన మనకి ప్రిజర్వేటివ్గా యూజ్ అవుతుంది ఇంకా షుగర్ వేయటం వలన కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది షుగర్ సాల్ట్ కరిగిన తర్వాత బఠానీలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయిన తర్వాత వెంటనే రిమూవ్ చేసేసుకొని కూల్ వాటర్లో యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్లో యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి ఐస్ క్యూబ్స్ యాడ్ చేయటం వలన మనకి ఇంకా బాయిల్ అవ్వకుండా ఉంటాయి త్వరగా చల్లారిపోతాయి ఈ వాటర్లోనే మనం త్రీ మినిట్స్ పాటు ఉంచుకోవాలి త్రీ మినిట్స్ అయిన తర్వాత ఈ పచ్చి బఠానీలు అనేవి రిమూవ్ చేసేసుకొని క్లాత్ పైన ఆరపెట్టుకోవాలి కంప్లీట్గా డ్రై అయిపోవాలండి తడి అస్సలు లేకుండా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది ఫ్యాన్ కింద కంప్లీట్గా డ్రై అవటానికి ఇలా డ్రై అయిన తర్వాత మనం ఎయిటెడ్ కంటైనర్లో కానీ లేదంటే జిప్లాక్ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ బఠానీలు మనము ముదురునివి తీసుకోవాలండి చిన్నవి అనేవి స్టోర్ చేసుకోవడానికి మనకి యూజ్ అవ్వవు ముదిరినవైతే మనకి ఎక్కువ రోజులు స్టోర్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్